శుభోదయం ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీయు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, నాజీరు వ్రతం గురించి ఈ సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో వ్రాయబడింది. నాజీరు అంటే ప్రత్యేకంగా ఉండుట. దేవుని సన్నిధిలో మొక్కుకుని కొన్ని దినాలు నేను ప్రత్యేకంగా ఉంటాను అని ఎవరైనా అనుకుంటే వారు చేపట్టవలసిన విధి విధానాలు ఇక్కడ రాయబడ్డాయి. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను వాడు త్రాగకూడదు. మంగళకత్తి తన తలపైకి రాకూడదు. శవమును ముట్టడం వల్ల తను తాను అపవిత్రపరుచుకోకూడదు. అతడు ప్రత్యేకంగా ఉన్నాడు గనక వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. ప్రియమిత్రులారా, దుష్టుడు కలిగించిన ఎన్నో ఆటంకాల వల్ల నీ భక్తి జీవితంలో నీవెంతో అభ్యంతరాన్ని ఎదుర్కొన్నావు. ఆశ చాలా ఉంది కానీ అడుగులు పడడం లేదు. మోషే భక్తుడు సీనాయి పర్వతం మీద చేసిన ప్రార్థనలాగా నా ప్రార్థన జీవితం ఉండాలని ఎంతో ప్రయత్నపడ్డావు, కానీ ప్రార్థనా జీవితం ఎందుకో పొడుగట్టిపోయింది. సేవలో ఫలించాలని ఎంతో ఆశించావు, ఆశించినంత ఫలాలు కనిపించట్లేదు. నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఆనందించాలని అరులు చాచావు, కానీ దుష్టుడైన సైతాను కట్టినటువంటి కట్లను బట్టి నెమ్మది లేని పరిస్థితి నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. కుటుంబంలో సంతోషం లేదు, సంఘంలో ఆనందం లేదు, సమాజంలో కూడా భయంకరమైన వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నావు. వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? దేవునితో నీవు కొన్ని దినాలు ప్రత్యేకంగా గడపడమే. మోషే భక్తుడు 40 దినాలు సీనాయి పర్వతం మీద గడిపినట్టు దానియేలు 21 దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టు నీవు కూడా 3 దినాలో 7 దినాలో 40 దినాలో 21 దినాలో నీ ఓపిక, నీ ప్రతిష్ఠిత ఏదైనా గాని దేవుని సన్నిధిలో నీవు ప్రత్యేకంగా ఉండడానికి నీవు గాని నిన్ను నీవు అప్పగించుకుంటే నీవు ప్రతిష్ఠ చేసుకోవలసిన అవసరం ఉంది. నువ్వు ప్రతిష్ఠితుడవు. అదే ఉపవాస ప్రతిష్ఠత చేసుకుని దేవుని సన్నిధిలో ఏకాంతంగా గడపడానికి నిన్ను నీవు అప్పగించుకో. ప్రియమిత్రమా, నీ జీవితంలో ఈరోజు నువ్వు ఎదుర్కొన్నటువంటి ఆటంకాలు అభ్యంతరాలన్నీ మటుమాయమైపోతాయి. మోషేకు తెలియకుండగానే మోషే ముఖచర్మం ప్రకాశించింది కదూ, అలాగే నీకు తెలియకుండగానే దేవుని ప్రభావం నీలో నుండి ప్రకాశిస్తుంది. లెమ్ము తేజరెల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది అని ప్రభు చెప్పారు కదూ. దేవుని వెలుగు నీ మీదకొస్తుంది. చీకటిమయమైన ఈ లోకంలో నీవు ప్రకాశిస్తావు. దానికి నీవు చేయవలసిందేంటి అంటే దేవునికి ప్రతిష్ఠించుకుని ప్రత్యేకంగా ఉండడమే. చాలామంది దేవుని పిల్లలు ఉపవాసమని చెబుతున్నారు కానీ అనవసరమైన పనులు కల్పించుకుని వ్యర్థమైన వివాదాలలో పడిపోయి ప్రార్థన అనేది పోగొట్టుకుంటూ ఉన్నారు. దేవుని సన్నిధిలో నీవు వ్రతం పూనుకో, ప్రత్యేకంగా ఉండు. మోకాళ్ల మీద దేవుని ముఖాన్ని చూస్తూ తెరచిన బైబిల్ తప్ప మరి ఏ ఇతర విషయాలను నీవు దృష్టి పెట్టకుండా ఏకాంతంగా ఒకరోజో 2 రోజులో 3 రోజులో నీ ఓపికను బట్టి దేవునికి నీవు మొక్కుబడి చేసుకుని ఏకాంతంగా దేవునితో గడిపి దేవుని ముఖ ప్రకాశం చేత ఈ లోకంలో ప్రకాశించుదువుగాక. సాతాను అభ్యంతరాలు ఆటంకాలన్నీ నీ జీవితంలో తొలగిపోవునుగాక. దేవుని కొరకు తేజరెల్లే ఒక వెలుగుగా సీనాయి పర్వతంపై దేవునితో గడిపిన మోషేలా దేవునితో నీవు గడుపుదువుగాక. అట్టి భాగ్యము దేవుడు నీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక.
ఆమేన్.